హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీతో నేను మన హెయిర్ లాంగ్గా, బ్లాక్గా, థిక్గా, సిల్కీగా, షైనీగా ఉండడానికి ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాకుండా ఇది డాండ్రఫ్ని క్యూర్ చేస్తుంది, స్కాల్ ఫిచ్చింగ్ని క్యూర్ చేస్తుంది, ఇంకా మన హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా, చాలా మోటివేటెడ్గా ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవి ఆమ్ల పీసెస్, రాసి ఉసిరికాయ ఉంటాయి కదా, సో వాటి ముక్కలు. నిన్న నేను అప్లోడ్ చేసినటువంటి వీడియో చూసిన వాళ్ళకి ఆమ్ల పీసెస్ అనేవి ఎందుకు ఇలా బ్లాక్ కలర్లో ఉన్నాయనేది అర్థమవుతుంది. సో ఎవరైనా చూడకపోతే కనుక ఫ్రెండ్స్, ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. నిన్న నేను సీడ్స్తోని ఈ పీసెస్ని యూస్ చేశాను కదా హెన్నాన్ మిక్స్ చేయడంలోని, ఇప్పుడు ఆ సీడ్స్ని మనం రిమూవ్ చేసేసుకొని ఈ పీసెస్ని మనం వేస్ట్ చేయకుండా మరలా మనం హెయిర్కి ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మనము ఈ ఆమ్లని యూస్ చేసిన తర్వాత కూడా మనకి ఇందులోని విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో వేస్ట్గా పడేయకుండా దీన్ని మరలా మనం హెయిర్కి ప్యాక్ కింద వేసుకోవచ్చు. అయితే ఈరోజు మీకు నేను దీంతో ప్రిపేర్ చేస్తున్నటువంటి ప్యాక్లోని ఈ ఆమ్ల పీసెస్తో పాటు ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ని నేను యాడ్ చేయబోతున్నాను. ఆ 2 ఇంగ్రీడియంట్స్లోని ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మేతి సీడ్స్. మెంతులు ఉంటాయి కదా, 1 స్పూన్ మేతి సీడ్స్ని బౌల్లో వేసుకొని వాటిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఓవర్ నైట్ వీటిని నానబెట్టాలి. ఇక్కడ మనకి మెంతులు కూడా హెయిర్ని బ్లాక్గా, స్ట్రాంగ్గా, హెల్దీగా, థిక్గా, సిల్కీగా, షైనీగా ఉంచడానికి మెంతులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని క్యూర్ చేస్తుంది. అంతేకాకుండా మెంతులు అనేవి మన హెయిర్ కలర్ని రీస్టోర్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ ఆమ్ల పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. అలానే మనం మెంతుల్ని నానబెట్టాం కదా, వాటర్తో పాటు మెంతుల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం లాస్ట్గా యాడ్ చేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కర్డ్. 2 స్పూన్స్ వరకు కూడా మనం ఇక్కడ పెరుగుని యాడ్ చేసేసుకొని ఇంకా మనం వాటర్ని ఏమి యాడ్ చేయకుండా దీన్ని మనము స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో పేస్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది, ఈ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం ప్యాక్ వేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మనం యాడ్ చేసినటువంటి పెరుగు, ఆమ్ల పీసెస్, నెక్స్ట్ మేతి సీడ్స్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్ పైన చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. ఇప్పుడు నేనైతే బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, లేడీస్ జెంట్స్ ఎవరైనా ఈ ప్యాక్ నేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి మనకి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. ఇంకా ఇందులో మనం ఏ అదర్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం మన హెయిర్కి, స్కాల్ఫ్కి అప్లై చేసేసుకోవాలి. దీన్ని అప్లై చేసేటప్పుడు మన హెయిర్ పైన ఆయిల్ ఉన్నా పర్వాలేదు, ఆయిల్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. సో అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మనము మైల్డ్ షాంపూతోని హెయిర్ వాష్ చేసేయాలి. ఇలా మనం అట్లీస్ట్ వీక్కి వన్స్ చేసినా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.